అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ బూర్తి. ఈరోజు జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు వల వేసిందా, లేదంటే మాయ చేసిందా, మభ్యపెట్టిందా, లేదంటే వాస్తవం చెప్పిందా, ఈ కన్ఫ్యూషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, మార్చి 31 లోపల అందరికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ బకాయిలు చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగులకి జరిగినటువంటి భేటీలో పలు అంశాలను చర్చించారు. మొత్తం 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయని, జీపీఎఫ్ వంటి బకాయిలన్నింటినీ కూడా మార్చి 31 లోపల చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ నలుగురితో ప్రభుత్వ ఉద్యోగులు సంఘ నాయకులందరూ కూడా మీట్ అయ్యి పలు అంశాలను చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమే కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ కూడా ప్రభుత్వానివే కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వారి సమస్యలన్నీ తీరుస్తుందని, ఈ బకాయిలన్నింటినీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న బకాయిలన్నింటినీ కూడా ఖచ్చితంగా మార్చి 31 లోపల చెల్లిస్తామని ఈ సమావేశం అనంతరం మంత్రులు ప్రకటించారు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఎంత అభద్రతాభావం ఉంది, ఎంత భద్రతాభావం ఉంది, ఇవే చర్చ నడుస్తుంది. ఎందుకంటే గత కొద్ది కాలంగా ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వానికి, జగన్ తీరుకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వ ఉద్యోగులను నాశనం చేస్తుందని ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు తెరదీశారు. అయితే ఈ ఉద్యమాలన్నిటికీ చెక్ చెప్పడమా, లేదా తాత్కాలికంగా ఆపడమా, మొత్తానికి ఉద్యమాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ వైపు తిప్పుకోవడమా, జగన్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం తెలియాలన్నా సరే మార్చి 31 వరకు ఆగాల్సిందే. ఆ తర్వాత ఉద్యోగులు మరొకసారి రోడ్డు ఎక్కుతారా, లేదా ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వం తన దరి తెచ్చుకుంటుందా అనేది తెలియాల్సింది. థ్యాంక్ యూ.